హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్? మరి మనం బేసిక్స్ ముగించుకొని మరి తావుల్ దాద్రా అనే పాటల లెసన్స్లోకి వచ్చి ఉన్నాం ఫ్రెండ్స్. మరి తావుల్ దాద్రా టేకా చెప్పుకున్నాము, ఒకటో నెంబర్ లెసన్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మరి మనం ఇప్పుడు రెండో నెంబర్ లెసన్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. మరి మీరు కనుక చక్కగా పెన్ను నోట్స్ తీసుకొని క్లాస్లో కూర్చున్నట్లయితే మరి నేను ఎప్పట్లాగానే మరి లెసన్ నేను చదువుతాను. మరి మీరు అది చక్కగా గమనించి మరి ఎట్లా రాసుకోవాలో కూడా చెప్తాను. మరి మీరు చక్కగా రాసుకోనండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను లెసన్ చదువుతాను. మరి మీరు ఒకసారి చక్కగా జాగ్రత్తగా గమనించండి. ఓకే ఫ్రెండ్స్, మరి రెండో నెంబర్ లెసన్ అని రాసుకోనండి. మరి నేను లెసన్ చదువుతాను, మీరు చక్కగా దాన్ని గమనించండి. ధ దిన్ ధన ఇది పై లైన్ ఫ్రెండ్స్. దా తిన్ నన ఇది కింద లైను. మరి మీకు చెప్పి ఉన్నాను కదా ఇంతకుముందు, డగ్గా కానీ కుడి కానీ చక్కగా మీటే విధానం కరెక్ట్గా ఉండాలని. ఎందుకంటే ఇంతకు ముందు దాకా మనం బేసిక్స్ నేర్చుకున్నాం, అంటే హ్యాండు మనకి చక్కగా ఫ్రీ అవ్వటానికి, పాటల మధ్యలో త్రికెట్లు వాయించుకోవటానికి, మరి మనం పాటలో చక్కగా ఒక బ్యాలెన్స్గా ఎంత టెంపో కావాలంటే అంత టెంపో వాయించాలంటే ఈ బేసిక్స్ ఎంత సాధన చేస్తే అంత మీకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, అది నూటికి నూరు పాళ్ళు నిజం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం ఈ డగ్గాలో కూడా మెలోడీ తీయాలని చెప్పి ఉన్నాను నేను, అదేవిధంగా కుడి మీటే దాంట్లో కూడా కరెక్ట్గా మీటాలని చెప్పాను. ఒక్కసారి నేను చూపిస్తాను, అది మీరు చక్కగా గమనించండి. ఈ కుడిని ఇట్లా మనం మీటేటప్పుడు ఒకే తూకం పడాలి, గుర్తుపెట్టుకోండి. తూకం అంటే పంచ్ అన్నమాట. పంచ్ అంటే ఈ వేలు మనం ఇట్లా మీటేటప్పుడు ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా మీటకూడదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఒక్కోసారి ఇట్లా గట్టిగా బలంగా వాయించవచ్చు, ఒక్కోసారి ఇట్లా స్లోగా వాయించవచ్చు ఫ్రెండ్స్. అప్పుడు అవుట్పుట్ తేడా ఉంటుంది. బాగా వాయించినప్పుడు ఏమన్నా కానీ చక్కగా బాగా నిండుగా వస్తుంది. లైట్గా వాయించినప్పుడు వాల్యూమ్ తక్కువ వినపడుతుంది, అప్పుడు అప్ అండ్ డౌన్ వస్తుంది. కాబట్టి ఆపరేటర్లకు కూడా కాస్త ఇబ్బందికరంగా మారింది అట్లా ప్లేయింగ్ ఉంటే. ఎందుకంటే తక్కువ వాల్యూమ్లో నువ్వు వాయించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాల్యూమ్ పెంచుతారు, తబలా వినపడతలేదు తబలా పెంచండి అని. నువ్వు మళ్ళీ ఆ వాల్యూమ్ కాకుండా ఎక్కువగా బలం పంచిగా మీటేవనుకోండి, అప్పుడేమవుతుంది అవుట్పుట్ ఎక్కువ వినపడుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ వాల్యూమ్ తగ్గిస్తారు. అట్లా కాకుండా ఈ మీటే విధానాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఒకటే విధానం, ఇట్లా టాంగ్ 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 టాంగ్, ఒకటే పంచి లెవెల్లో మీరు దాన్ని కుడి మీటే విధానాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అదేవిధంగా డగ్గా విషయం వచ్చేపాటికే ఈ మూతని మన హ్యాండ్కి తగ్గట్టుగా ఈ డగ్గాని మన హ్యాండ్లోకి తెచ్చుకోవాలి. అంటే ఇది మూత హార్డ్గా, ఈ గూటీలు అనేవి మనం గట్టిగా టైట్ చేసామనుకోండి డగ్గా టైట్ అయ్యి బేస్ తగ్గుతుంది. బేస్ తగ్గి మెటాలిక్ వస్తుంది, అంటే బేస్ లేకుండా షార్ప్గా వస్తుంది. అదే డగ్గాని ఇట్లా లూజ్ చేసుకొని మనం ఎంతవరకు అయితే గ్రిప్గా వాయించగలమో అంతవరకు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన చేతిలోకి ఉంటుంది మెత్తగా డగ్గ. అట్లా కాకుండా ఒకవేళ ఎక్కువ లూజ్ అయిందనుకోండి, ఎక్కువ లూజ్ అయితే మళ్ళీ నాదం కరెక్ట్గా ఉండదు, బొక్క బొక్కమంట ఉంటుంది, నాదం కరెక్ట్గా రాదు. అందుకని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా సరే ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ముందు డగ్గాని కుడిని కరెక్ట్గా చూసుకొని, మనకు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని, లేకపోతే డగ్గాని మన గ్రిప్లోకి తెచ్చుకొని అప్పుడు ఈ కుడి కూడా చక్కగా చూసుకొని కరెక్ట్గా స్కేల్లో లేతే స్కేల్ చేసుకొని అప్పుడు వాల్యూమ్ పెట్టించుకొని కరెక్ట్గా ఒక వాల్యూమ్ పెట్టించుకొని దాన్ని చక్కగా మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే పాటల లెసన్స్ కాబట్టి మీరు ఇక్కడ నుంచి చక్కగా ఈ పాటలు ప్రతి లెసన్ ప్రాక్టీస్ చేసే కొందే ఒక్కో స్టెప్పు మీరు ఆర్టిస్ట్గా తయారవటానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి
ఈ డగ్గ తీసే విధానం కానీ ఈ కూడు మీటే విధానం కానీ మీరు కరెక్ట్గా తెలుసుకోనండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు లెసన్ రాసుకున్నారు కదా, మరి నేను ఒకసారి ఆ లెసన్ చూపిస్తాను, మీరు చక్కగా అది గమనించండి. ఈ డగ్గాని మెత్తగా చేసుకున్న తర్వాత నేను చెప్పిన లెసన్ దాద్రా రెండో నెంబర్ లెసన్ చెప్పుకున్నాం మనం. దా దిందన దా తిన్నన దా దిందన దా తిన్నన దా దిందన దా తిందన దా దిందన దా తిన్నన దా దిందన దా తిన్నన దా దిందన దా తిన్నన. నువ్వు నోటితో లెసన్ పలికేటప్పుడు ఆ పలికే దాంట్లోనే ఆ డగ్గా మెలోడీ కానీ కుడిమీటే విధానం కానీ రెండు ఇంక్లూడ్ అయ్యి కరెక్ట్గా పలకాలి. నువ్వెప్పుడైతే ఆ లెసన్ని కరెక్ట్గా పలుకుతావో అదేవిధంగా నువ్వు ప్రాక్టీస్ చేస్తావు కాబట్టి ఆ నోటితో పలికిన ఆ మెలోడీ కావచ్చు లేదంటే ఆ బ్యాలెన్స్ అనేది కావచ్చు కరెక్ట్గా ఎట్టయితే పలుకుతావో అట్లా వాయించడానికి నీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లెసన్ అనేది ముందు నోటితో మెలోడీగా అంటాం సాధన చేయండి. దా దిందన దా తిన్నన దా దిందన దా తిన్నన దా దిందన దా తిన్నన అది లెసను. ఈ దా దాకి దిన్నికి మనం వేరియేషన్ చూపించాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు ఓటో నెంబర్ లెసన్లో చెప్పి ఉన్నాను. ఈ దా అనే దాన్ని మనం ఇక్కడ ఈ డగ్గాన్ని మెత్తగా చేసుకోమని చెప్పాను కదా, ఈ మెత్తగా చేసుకున్న దాన్ని ఈ రిస్ట్ దీని మీద పెట్టి మనం ఫ్రెస్సింగ్ చేసి ముందుకు నెట్టాలి. అప్పుడు బుక్ అని వస్తుంది. ఆ ముందుకు నెట్టిన దాన్ని మళ్ళీ ఈ రిస్ట్ని వెనక్కి లాగుతూ ఈ మధ్యవేలతో ఇట్లా మీడితే దిన్నికి అప్పుడు ఓపెన్ అవుతుంది దగ్గ. అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ద అని వస్తుంది. అప్పుడు ఎంతో చక్కగా నీట్గా ఉంటుంది. నువ్వు వాయించే ఒక్క బిట్ అయినా సరే పర్ఫార్మెన్స్ చక్కగా ఉంటుంది. ఇప్పుడు నేను వాయించి చూపిస్తాను, మీరు చక్కగా గమనించండి. ద దిన్నన ద తిన్నన ద దిందన ద తిన్నన ద దిందన ద తిన్నన ద దిందన ద తిన్న ద దిందన ద తిన్న ద దిందన ద తిన్నన ద దిందన ద తిన్నన. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మరి దాని ఇట్లా ముందుకు నెడుతున్నాను, ద ముందుకు నెడుతున్నాను, మరి దిన్నుని ఓపెన్ చేస్తున్నాను, మీరు చక్కగా గమనిస్తున్నారు కదా. ద దిన్ ద దిన్ ద దిన్ ద దిన్ దన ద తిన్నన ద దిన్ దన ద తిన్న ద దిన్ దన ద తిన్న ద దిన్ దన ద తిన్నన. నువ్వు ఎప్పుడైతే అట్టా చక్కగా మెలోడీగా వాయిస్తావో నువ్వు వాయించిన రెండు బిట్లైనా చాలా చక్కగా స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి మీరు ఆ చక్కగా తీసే విధానాన్ని కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. మరి మనం మరి చాలా వర్క్ ఉంది మనకి, మరి ఈ దాద్రాలో చాలా వెరైటీస్ ఉన్నాయి, మరి అవన్నీ చెప్పుకోవాలి. మరి తర్వాత దుమ్మాళి చెప్పుకోవాలి, మరి తర్వాత దాద్రా దుమ్మ కెహర్వా చెప్పుకోవాలి, దీప్చందు చెప్పుకోవాలి, రూపక్ చెప్పుకోవాలి, మరి జప్తాళ్ళు ఏక్తాళ్ళు, మరి ఖండగతి, మరి ఇవన్నీ కూడా చెప్పుకున్నాక మరలా దేనికి దానికి లింక్ బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎత్తుగాళ్ళలో లింక్ బిట్స్ మొగతాయింపులు ఉంటాయి, మరి అవి కూడా చెప్పుకోవాలి. మరి తర్వాత డోలక్ డోలక్ క్లాసులు ఉంటాయి, డోలక్కి తబలాకి లెసన్ ఒకటే ఉంటుంది. మరి వాయించే స్టైల్ మారుతుందని చెప్పాను, మరి అది దాని వాయించే విధానం వేరుగా ఉంటుంది. అక్షరం ఒకటే కానీ వాయించే విధానం వేరుగా ఉంటుంది, మరి మనం అది కూడా చెప్పుకోవాలి. మరి ఈ రెండు కాంబినేషన్ వాయించేది కూడా మనం చెప్పుకోవాలి. మరి కీబోర్డు ప్యాడు తబలా ఉంటే ఎట్లా షేర్ చేసుకోవాలి, ఇవి పాటను బట్టి ఎట్లా షేర్ చేసుకోవాలి, ఏ పాటకి ఎలా వాయించాలి, శాడ్ పాట అయితే మనం ఎట్లా వాయించుకోవాలి, మరి హుషారమైన ఉజ్జీవమైన గీతం అయితే ఎట్లా వాయించాలి, మరి ఫ్రీ లీడ్ వాయించాలంటే ఎట్లా వాయించాలి. ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడు, అన్నా ఈ పాటకు నేను ఫ్రీ లీడ్ వాయిస్తాను, మీరు వాయించండి, ఐ హ్యాడ్స్ వాయించండి, ఓన్లీ కిక్కను ఐ హ్యాడ్స్ వాయించండి అన్నారనుకో, ఎట్లా వాయించాలి కొంతమందికి తెలియదు అది. అమ్మ దానికి మనం టెంపో చూసుకోవాలి, కౌంట్ చూసుకోవాలి,
చూసుకొని కరెక్ట్గా టెంపో మీద 1 2 3 4 1 2 3 4 1 2 3 4 స్టార్ట్ కౌంట్ చెప్పుకోవాలి 1 2 3 4 స్టార్ట్ కౌంట్ చెప్పుకొని కరెక్ట్గా స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మరి మనం అవి కూడా చెప్పుకోవాలి. మరి అదేవిధంగా మరి క్లిక్ బ్యాలెన్స్ అంటే ఏంటో చెప్తాను అన్నాను కదా, మరి క్లిక్ బ్యాలెన్స్ కూడా చెప్పుకుందాం మనం. రికార్డింగ్ థియేటర్లో మరి వర్క్ ఎలా జరుగుతుంది, బార్స్ అంటే ఏంటి, బార్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్ రికార్డింగ్లో. మరి ఆ బార్స్ లేకుండా రికార్డింగ్ వాయించటం అనేది అది ఇంపాసిబుల్. ఎందుకంటే అన్నా ఈ ఫ్లూట్ బిట్కి తబలా పలాంది వాయించండి అన్న. రైట్ బ్రదర్. ఫ్లూట్ బిట్ ఎన్ని బార్లు ఉంది? 18 బార్స్ ఉంది. 18 బార్స్ ఓకే. కౌంట్ స్టార్ట్ టేక్ అంటాడు, అన్ని బార్స్ ఆ తబలా వాయిస్ చేస్తాడు. అట్లా ఆ బార్స్ గురించి కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్. మరి మనం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఫ్రెండ్స్, సాధన, చక్కని సాధన, చక్కగా నీట్గా ఇంట్లో కూర్చొని మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఆ డగ్గా తీసే విధానం, ఆ కుడిమీటే విధానం చక్కగా మీరు కనుక చేసుకోగలిగినట్లయితే మీరు చక్కగా ఒకళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఒక ఆర్టిస్ట్గా మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా మరి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మరి ఆల్రెడీ ఒక 7 మందికి చెప్తున్నాను నేను ఆన్లైన్ క్లాసులు. మీలో ఎవరైనా సరే ఒకవేళ ఈ టీవీలో యూట్యూబ్లో చూసి ఒకవేళ అర్థం కాక కంపల్సరిగా గురువుగారి చేతే చెప్పించుకోవాలి, గురువుగారి దగ్గర నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన బిడ్డలు ఎవరైనా సరే ఉంటే మీరు రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా సరే ఎంత దూరంలో ఉన్నా సరే ఆన్లైన్ ద్వారా నేను క్లాస్ చెప్తానికి సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ జరుగుతున్నాయి. మరి కొంతమంది బ్రదర్స్కి చెప్తున్నా నేను ఆన్లైన్ క్లాసులు. అదేవిధంగా మీరు కూడా మీరు నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఉంటే కాంటాక్ట్ చేయండి. మరి నా ఫోన్ నెంబరు మీకు టీవీలో ఉంటుంది ఫ్రెండ్స్. మరి ప్రతి ఎపిసోడ్కి నా ఫోన్ నెంబర్ ఉంటుంది. మరి ఆ ఫోన్ నెంబర్ చూసి మరి నాకు కాల్ చేసి మీ డౌట్లు కూడా అడగవచ్చు. అన్న ఈ బిట్టు చెప్పారు కదా, ఈ బిట్టు ఏ పాటకు వస్తుంది, మేము ఎట్లా వాయించాలి అని అడగవచ్చు. పో అది అట్లే కాకుండా మీరు ఇంకేదన్నా పాటకి చర్చిలో వాయించాలంటే ఆ పాటకి ఏది వాయించారు బ్రదర్ అని చెప్పి మీరు సలహాలు డౌట్స్ అడగవచ్చు. ఒకవేళ మీకు ఫోన్ చేయటం మీకు ఏదన్నా ఇదిగా ఉంటే టైం కుదరకపోతే కామెంట్ చేయండి. మరి లేదంటే వాయిస్ మెసేజ్ పెట్టండి మీరు మాట్లాడి. ఓకే ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక మన రిధమ్ మ్యూజికల్ ఛానల్ చూస్తున్నట్లయితే మరి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పక్కన గంట సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. మీరు ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్, మరి మా ఇంటికాడ క్లాసులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మరి ఇన్స్టిట్యూట్ కూడా చూస్తున్నాను. ఈ కరోనా టైం కాబట్టి నేను ప్రస్తుతానికి ఇన్స్టిట్యూట్ పెట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కరోనా టైంలో ఎవరు రారని ఆన్లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్నాయి. లోకల్లో బిడ్డలు ఎవరైనా సరే గుంటూరు చుట్టుపక్కల పరిధిలో ఉన్న బిడ్డలు ఎవరైనా సరే ఏదో ఒక 2-3 కిలోమీటర్లు, ఒక 5-6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల లోపు బిడ్డలు నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంటే ఏది దగ్గరకు వచ్చి మరి నాకు కాల్ చేయండి. మరి ఇంటికాడ ఉదయం పూట ఈవినింగ్ క్లాసులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మరి మీరు క్లాసుల్లో పాల్గొని చక్కగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మరి మనం తావుల్ దాద్రా 3వ నెంబర్ లెసన్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుందాం. బాయ్.